అప్పటికి నాకు ఒక 10 ఇయర్స్ నుంచి మైగ్రేన్ ఉండేది, బాగా హెడ్ఏక్ వచ్చేది. ఒకసారి నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ రోజు ఇంకా నాకు హోప్ లేదు. ఆయన నా పేరు పిలిచారు. పిలిచి అప్పుడు హెడ్ఏక్తో బాధపడుతున్నారు, తరచూ 2 దురాత్మలు వచ్చి తల మీద కూర్చుంటున్నాయని చెప్పి ప్రేయర్ చేశారు. ఆ తర్వాత తగ్గిపోయింది. ప్రేయర్ చేసి దాన్ని వేసే ప్రాఫెసీ ఇచ్చారు, ప్రాఫిట్ గారి ద్వారా రిజిస్ట్రేషన్ అవుతుందని అని. అప్పుడు ఆ రోజే నాకు ఆశ్చర్యంలో మళ్ళీ అమౌంట్ సెట్ అయ్యేది. అలాగే మొత్తానికి రిజిస్ట్రేషన్ అయిపోయి మొన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయారు, ఇంటిలోకి వెళ్ళిపోయారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అద్భుతం జరిగిపోయింది. నా పేరు మేరీ జ్యోతి, వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నుంచి వచ్చారు, ఓకే. అయితే కొన్ని మంత్స్ బ్యాక్ నాకు పాస్టర్ గారు తెలీదు. అప్పటికి నాకు ఒక 10 ఇయర్స్ నుంచి మైగ్రేన్ ఉండేది, బాగా హెడ్ఏక్ వచ్చేది. ఒకసారి నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ రోజు ఇంకా నాకు హోప్ లేదు. నేను ప్రేయర్ చేసుకున్నాను, వేసే ఈరోజు తప్పించి ఇంకో రోజు నేను హెడ్ఏక్ ఇంకా భరించలేను అని. అప్పుడు తెలియకుండానే యూట్యూబ్ ఓపెన్ అయింది. పాస్టర్ గారు వన్ ప్రాఫెసీ అని మెసేజ్ పెట్టమంటే నేను వన్ ప్రాఫెసీ అని పెట్టగానే మెసేజ్ ఆయన నా పేరు పిలిచారు. పిలిచి అప్పుడు హెడ్ఏక్తో బాధపడుతున్నారు, తరచూ 2 దురాత్మలు వచ్చి తల మీద కూర్చుంటున్నాయని చెప్పి ప్రేయర్ చేశారు. ఆ తర్వాత తగ్గిపోయింది. మీరు ఫస్ట్ టైం యూట్యూబ్ లైవ్కి వచ్చారండి? అవునండి, ఫస్ట్ టైం యూట్యూబ్ లైవ్కి వచ్చారు. సో ఫస్ట్ టైం యూట్యూబ్ లైవ్కి వచ్చినప్పుడు నేను లైవ్ చేసినప్పుడు బిడ్డ యూట్యూబ్ లైవ్కి వచ్చారు, యూట్యూబ్లో వన్ ప్రాఫెసీ అని పెట్టారు. సో ఎన్ని సంవత్సరాలు మీకు మైగ్రేన్ హెడ్ఏక్ ఉందండి? 10 ఇయర్స్ నుంచి. అలా 10 ఇయర్స్ నుంచి ఎంత సివియర్గా ఉండేది చెప్పండి. చాలా అంటే ఒక 5 డేస్ ఉండేది, ఇంకా చీకటి గదిలోనే ఉండేదాన్ని. 5 డేస్ మీకు కంటిన్యూస్గా ఉండేది? కంటిన్యూగా ఉండేది, మళ్ళీ 2 డేస్ తగ్గి మళ్ళీ 5 డేస్ ఉండేది, అలా అయ్యేది. ఒకసారి ప్రాఫెసీ, ఒకసారి ఆ తర్వాత ఆన్లైన్ ప్రాఫెసీ తీసుకుంటే జూమ్లో చెప్పారు మీ పాస్ట్ హస్బెండ్ వాళ్ళ సమ్ ఎక్స్ ఇంకా అత్తగారు వాళ్ళు ఏవో చేతబడి చేసి పంపించారు అని చెప్పారు. ఆ తర్వాత వామిటింగ్స్ అయ్యి తగ్గిపోయాయి మళ్ళీ. ఆ తర్వాత నేను న్యూ ఇయర్కి ఇక్కడికి వచ్చాను 31st నైట్. అప్పుడు నా తల మీద చేయించి, అప్పటికే నేను ఇల్లు అడ్వాన్స్ ఇచ్చాను ఫ్లాట్కి, తల మీద చేయించి రిజిస్ట్రేషన్ అవుతుందమ్మా అన్నారు. ఆ తర్వాత నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ రిజిస్ట్రేషన్ కూడా. ఎప్పుడు ప్రేయర్ మనీ నా చేతిలో అయిపోయినప్పుడు ప్రేయర్ చేసి దాన్ని వేసే ప్రాఫెసీ ఇచ్చారు, ప్రాఫిట్ గారి ద్వారా రిజిస్ట్రేషన్ అవుతుందని అని. అప్పుడు ఆ రోజే నాకు ఆశ్చర్యంలో మళ్ళీ అమౌంట్ సెట్ అయ్యేది. అలాగే మొత్తానికి రిజిస్ట్రేషన్ అయిపోయి మొన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది. వావ్, మొన్న ఫస్ట్ కి అందులో దిగిపోయాం కూడా. ఫస్ట్ దిగిపోయారు, ఓకే. ఎక్కడండి హౌస్ ఎక్కడ తీసుకున్నారు? వైజాగ్ లోనే, విశాలాక్షి నగర్. వైజాగ్ లో విశాలాక్షిలో తీసుకున్నారు. నేను మీకు ఏమైనా ప్రాఫెసీ ఇచ్చానమ్మా? రిజిస్ట్రేషన్ అవుతుంది అన్నారు. ఇలా హౌస్ మీరు కొంటారు, రిజిస్ట్రేషన్ అవుతుందని నేను ప్రాఫెస్ ఇచ్చాను. ఈ బిడ్డకు నేను ప్రాఫెస్ ఇచ్చినప్పుడు ఆ బిడ్డ వద్ద అసలు అమౌంట్ ఉందమ్మా? లేదు. అమౌంట్ ఉంటే నేను ఎందుకు ప్రాఫెస్ ఇవ్వాలి? మీరే కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని సెల్ఫీలో ఫోటో తీసుకొని ఫేస్బుక్లో పోస్ట్ చేయొచ్చు. కొనడానికి కూడా డబ్బులు లేవు, కొన్నాకు డబ్బులు లేకపోతే నేను ప్రాఫెసీ ఇచ్చాను. ఏంటంటే అమ్మ నువ్వు హౌస్ కొంతావని నేను చూస్తున్నాను, దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటంటే నువ్వు హౌస్ కొంతావని దేవుడు సెలవిస్తున్నాడు, నేను ప్రాఫెసీ ఇచ్చాను. ప్రాఫెసీ ఇచ్చినప్పుడు ఈ సిస్టర్ వద్ద అసలు అమౌంట్ లేనే లేదు. ఎంత స్ట్రగుల్ అయిందమ్మా? రమ్య మోసెస్ గారు కూడా ఆ రోజు 31st నైట్ వచ్చినప్పుడు ఇలా నిన్ను చూస్తుంటే కోఆపరేటివ్ అని ఏదో వినిపిస్తుంది అన్నారు. నాకు అప్పుడు అర్థం కాలేదు. ఒక 2 మంత్స్ తర్వాత అలాగే నాకు కోఆపరేటివ్ బ్యాంక్లోనే లోన్ వచ్చింది. కోఆపరేటివ్ అని మీకు రమ్య మోసెస్ గారు చెప్పారు 31st నాడు అన్నప్పుడు ఆమెకు అర్థం కాలేదు, కో ఏంటి, ఆపరేటివ్ ఏంటి, ఈ కోఆపరేటివ్ ఏంటో అని ఆమె చాలా కన్ఫ్యూజన్ చెందింది. కానీ 2 మంత్స్ తర్వాత ఏంటంటే ఈ హౌస్ కావాల్సినటువంటి హౌస్ లోను కోఆపరేటివ్ బ్యాంక్ లోనే వచ్చింది. అప్పుడు మీకు అర్థమైంది, అరే ప్రాఫిటర్స్ గారు ఇచ్చినటువంటి ప్రాఫెసీ కరెక్ట్, కోఆపరేటివ్ బ్యాంక్ లో లోన్ వచ్చిందని. తర్వాత లోన్ వచ్చింది. సో ప్రాఫెసీ రిలీజ్ చేసాము, కొంచెం స్ట్రగుల్ ఉండే, అమౌంట్ లేదు, అయినా అద్భుతంగా అమౌంట్ కట్టేశారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు ఫోటో ఉందా? ఫోన్లో ఉంది, ఓకే. ఇంటిలోకి వెళ్ళిపోయారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అద్భుతం జరిగిపోయింది.
దేవుడు ఇచ్చినటువంటి ప్రామసీ ప్రకారం ప్రాఫెట్ జీవమోస్తారు ఇచ్చిన ప్రామసీ ప్రకారం ఈ బిడ్డ వద్ద డబ్బులు లేకుండా కానీ దేవుడు డబ్బులు సమకూర్చాడు. అది ఇండిపెండెంట్ హౌస్ అమ్మా, ఫ్లాట్ ఫ్లాట్ లో వెళ్ళిపోయారు. సో దేవుడు ప్రామసీ నెరవేర్చాడు. ఆ ప్రామసీ ప్రకారం సొంత ఫ్లాట్ లోకి వెళ్ళారు. ఇక రెండు చేతులు జోడించి గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి మీ సౌండ్ మీ చెవులకు నిమిడలాగా గట్టిగా 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 చెబుదూ హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా.